రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మద్దతు తెలిపారు. మంత్రి వేణుని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంక్షేమం అభివృద్ధి కేవలం జగన్ వల్లనే సాధ్యమని ముద్రగడ అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజలను దగ్గరకు రానియకుండా బ్లేడ్లతో దాడి చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత భద్రత కోసం 200 మంది సెక్యూరిటీని పెట్టుకున్న వ్యక్తి ప్రజలకు సేవ చేస్తాడా అని ఎద్దేవా చేశారాయన. ప్రజలను దగ్గరికి రానివ్వని పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అవసరమా అని ముద్రగడ ప్రశ్నించారు. అయ్యా, వారి మీద ఏక వాడకూడదు. అయ్యా, మట్టి పడకూడదు. ఓ మనిషి ముట్టుకోకూడదు. ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు. ఇవి అన్నీ ఆపుకోవడం కోసం వారు పెట్టుకుని ఏదో బ్లేడ్ బ్యాచ్ మ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ చేయటండి. మేమందరం ఫ్రీగా తిరుగుతున్నామే, అది అతిథులేం కాదే. ఎందుకంటే పిరికి మందు చేతకెంతనం అండి ఇది బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? దానికోసం బ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్ వచ్చేసినప్పుడు ఇక రాజకీయాలు రావటం మానేయండి. ఎందుకు రాజకీయాలు రావడం? ప్రజలు ముట్టుకోకూడదు, అంటుకోకూడదు. వారు మాట్లాడే మాటలు వీరికి తుప్పలు కూడా పడకూడదు. వీరికి చెయ్య సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా?